మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయేనని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు నమ్మరని, మళ్లీ టీఆర్ఎస్కే పట్టం కడతారన్నారు. పార్టీ బలోపేత కోసం కష్టపడ్డ వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించబోమని, వారికి పదవులు లభిస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు చేరే విధంగా ప్రతి కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తొలి చైర్మన్గా జీవీ రామకృష్ణారావు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై జీవీ రామకృష్ణారావుతో ప్రమాణ స్వీకారం చేయించగా జడ్పీ చైర్పర్సన్ తులౌమ, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమై బాలకిషన్, వడతెల సతీష్ కుమార్, నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిల ప్రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం ముఖ్య అతిథుల సమావేశంలో జీవీ పదవి బాధ్యతలను స్వీకరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేనని నిధుల్ని వెచ్చిస్తూ అభివృద్ది సంక్షేమ పథకాలు చేపడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్న ఈటెల, ఇక్కడ జరుగుతున్న పనులను చూసేందుకు ఇతర రాష్ట్రాల వారు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి తరలివస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న ఈటెల, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారి పట్ల ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించబోమన్న మంత్రి, వారికి తప్పకుండా పదవులు లభిస్తాయన్నారు. రాజకీయం బాధ్యతలు వేర్వేరు కాదన్న ఆయన, రాజకీయం అంటే వేరేలా అర్థం చేసుకోవద్దన్నారు. కరీంనగర్ను అభివృద్ది చేసేందుకు సీఎం కేసీఆర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారని, దీంతో ఒక కరీంనగరే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ది చెందుతాయన్నారు. కరీంనగర్ అభివృద్దిలో వేగవంతంగా కొనసాగుతున్నాయని, రాబోయే 3-4 మాసాల్లో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇంకేమన్నా అవసరం అంటే మా వంతు సహాయం తప్పకుండా అందిస్తామని చెప్పి వారిని వారికి తెలియజేస్తూ, ఇవాళ వారి సహచరులు చాలా మంది ఇంకా పదవులు అవసరం సూత్రాలు మా తెలంగాణ సీఎం మా కుమార్ సూత్రాలు మా అనేక మంది ఉన్నారు. ఇంకా మా అనిల్ చూస్తాం, కట్ల సతీష్ చూస్తాను, ఇంకా అనేక మంది ఉన్నారు. వాస్తవంగా పిడికని మంది నాకు మంది మందిగా బలం లేకుండా పార్టీ ఆవిర్భవించిన నాడే గులాబీ కండువా కప్పుకుని నాటి నుండి నేటి వరకు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానన్నారు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు. ఒక కార్యకర్తగా తాను పడ్డ కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ తనకు సుడా చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించారన్నారు. సీఎం తనపై పెట్టిన గురుతరమైన బాధ్యతను నమ్మకంతో నిర్వర్తిస్తారన్నారు. సుడా చైర్మన్గా తనను నియమించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు సాగి సుడాకు న్యాయం చేస్తానన్నారు. కాబట్టి నాకు నేను ఎటువంటి రాజకీయాలు పోకుండా మీ యొక్క ఎమ్మెల్యేల యొక్క సహకూలం మీ యొక్క హెల్ప్ తీసుకొని మీ యొక్క సలహాలు తీసుకొని కార్పొరేటర్ల సలహాలు తీసుకొని ముందుకు పోతాం. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ది చేసుకునే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు జడ్పీ చైర్పర్సన్ తులౌమ. ఒక కరీంనగర్నే కాకుండా చుట్టుపక్కల గ్రామాలను సైతం అభివృద్ది చేసేందుకే సీఎం కేసీఆర్ సుడాను ఏర్పాటు చేశారన్నారు. సుడాకు పార్టీ కోసం ఆది నుండి కష్టపడ్డ కార్యకర్తను చైర్మన్గా నియమించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అండగా ఉన్నవారిని పార్టీ ఎప్పుడూ వదులుకోబోదన్నారు. వారికి కూడా పదవులు వస్తాయన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవీ గారి పైన పూర్తి నమ్మకం ఉంది నాకు, ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా ఇవాళ కేసీఆర్ గారు ఏ సంకల్పంతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఒక బాధ్యత ఇచ్చినట్లయితే ఆ ఉద్యమం నుంచి ఉద్యమంలో పనిచేసి సిన్సియర్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న